హల్లెలూయా దేవుడు ఈ రోజు మనతో మాట్లాడబోయేటువంటి అంశము ద మైటీ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ దేవుని యొక్క శక్తివంతమైన హస్తము నీ జీవితమును మార్చివేయును అనేటువంటి ఒక శక్తివంతమైన సందేశము ద్వారా ప్రభు మనతో మాట్లాడబోతుంటున్నాడండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆయన యొక్క హస్తము అనేక విధములుగా మరి కనిపించడం ప్రారంభిస్తుంది. అనేక విధములుగా అంటే అర్థం ఏంటిదంటే మల్టీ ఫంక్షనింగ్ అండి. అంటే ఉండేటువంటిది ఏమో దేవుని హస్తము ఒకటే, అయితే ఆ ఒక్క హస్తము అనేక రీతులుగా మరి పనిచేయడం ప్రారంభిస్తుంది. దేవుని హస్తం నీ మీదకి దిగి వచ్చినట్లయితే నీ జీవితంలో స్వస్థత, ఆయన హస్తము నీ మీదకి దిగి వచ్చినట్లయితే మరి నీ జీవితంలో అద్భుతము, ఆయన హస్తము నీ కుటుంబంలో నీకు దిగి వచ్చినట్లయితే నీ కుటుంబంలో దేవుడు కార్యములు చేయడం ప్రారంభిస్తాడు, ఆయన హస్తము నీ వెన్ను వెంట రావడం ప్రారంభిస్తుంది, ఆయన హస్తము ఒక దేశము మీదకి రాగలదు, ఆయన హస్తము ఒక వ్యక్తి మీదకి రాగలదు, ఆయన హస్తము ఒక కుటుంబం మీదకి రాగలదు, ఆయన హస్తము ఈ భూమి మీదకి రాగలదండి. అదే దేవుని యొక్క శక్తివంతమైనటువంటి ఆ యొక్క హస్తము ప్రియమైన వలన ద మైటీ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి సందేశం ఏంటిదో తెలుసా? ద మైటీ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క శక్తివంతమైన హస్తము అనేటువంటి ఒక శక్తివంతమైన సందేశము ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. దేవుని వాక్యంలో మరి చూసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. 1 పీటర్ 5:6. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై యుండుడి. చాలండి, దేవుని యొక్క హస్తము ఏ విధముగా పనిచేస్తుంది అనేటువంటిది ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతుంటున్నాడు. మరి బైబిల్లో చూసినట్లయితే ఈ యొక్క అపోస్తలుడుగా మారినటువంటి పేతురు, అప్పటికి అపోస్తలుడుగా ఉంటున్నాడు, సో అపోస్తలుడైనటువంటి పేతురు ఎవరితో ఈ మాటలు పలుకుతున్నాడు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఎవరితో ఈ మాటలు పలుకుతున్నాడంటే మీరు మొదటి వచనం నుంచి స్టడీ చేసినట్లయితే ఎల్డర్స్తో ఈ మాటలు పలుకుతుంటున్నాడు. అంటే పెద్దలు అనబడినటువంటి వారితో, సంఘములో ఉన్నటువంటి పెద్దలతో, లేదా సంఘ కాపరులను ఉద్దేశించి పేతురు ఈ మాట పలుకుతుంటున్నాడండి. పేతురు రాసినటువంటి పత్రికలను నేను ఈ మధ్య చాలా స్టడీ చేస్తుంటున్నాను. పేతురు చాలా చక్కగా ప్రారంభిస్తాడు. పేతురు ఏమంటాడో తెలుసా? పేతురు రాసినటువంటి 2వ పత్రిక ఐక 1వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూసినట్లయితే పేతురు ఏమంటాడంటే యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడను అని ప్రారంభిస్తాడు. సీమోనును పేతురును, అంటే ఐక పేతురు తను ఏంటి అనేటువంటిది జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నేను మొదటిగా సేవకుడను, ఆ తర్వాతనే అపోస్తలుడను, నేను మొదటిగా సీమోనును, ఆ తర్వాతనే నేను పేతురు అనేటువంటి విషయము మరి తన బిడ్డలకు లేదా విశ్వాసులకు మరి జ్ఞాపకం చేస్తుంటున్నానండి. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఆయన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే ఎవరిని అడ్రస్ చేస్తుంటున్నాడు, లేదా పేతురు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? బైబిల్లో చూసినట్లయితే తాను పెద్దయ్యి ఉండి అంటున్నటువంటి మాట, పెద్దలలో ఒకడిగా నేనుంటున్నాను. అతడు అంటున్నటువంటి మాట, పెద్దలలో నేను ఒకనిగా లేదా తోటి వాడనై నేను ఉంటున్నాను అనేటువంటి మాట అక్కడ రాస్తున్నట్లుగా మనం చూడగలమండి. అంత మాత్రమే కాదు, క్రీస్తును గురించిన శ్రమలలో నేను సాక్షిగా ఉంటున్నాను. పేతురు అంటున్నటువంటి మాట 3వదిగా చూసినట్లయితే, మహిమలో నేను ఒక పార్టేకర్గా ఉంటున్నాను. ఐఎమ్ ఎ పార్టేకర్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమలో నేను పాలిపాకస్తుని అంటున్నానండి. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు కదా. మొదటిగా అతడు ఏమన్నాడు, నేను దాసుడను, ఆ తర్వాత అపోస్తలుడను, ఆ తర్వాత చూసినట్లయితే ఈ పత్రికలో మీరు చూసినట్లయితే అతడు అంటున్నటువంటి మాట, నేను మీలాగా కూడా నేను ఒక పెద్దనే. అయితే ఏమంటున్నాడు తెలుసా, పెద్ద మాత్రమే కాదు క్రీస్తు శ్రమలలో నేను సాక్షినై ఉంటున్నాను. హల్లెలూయా. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే సంఘ పెద్ద అందామా, లేదా పెద్దగా ఉన్నటువంటి పేతురు అంటున్నటువంటి మాట, నేను మీలాంటినే, నేను కూడా పెద్దవాడినై ఉన్నాను, అయితే క్రీస్తు శ్రమలలో నేను కూడా పాలిభాగస్తుడను, క్రీస్తు శ్రమలలో నేను కూడా ఒకటిగా ఉంటున్నాను. ప్రిమిన వలన ఎన్ని గొడవలు కదా ఈ రోజులో మనం చూసినట్లయితే. అయితే పేతురు ఏమంటున్నాడో తెలుసా, నేను మీలాగానే పెద్దవాడను, అదే రీతిగా క్రీస్తు శ్రమలలో నేను ఒక సాక్షినై ఉండి ఆయన మహిమలో నేను పాలిభాగస్తుడను. పేతురు అంటున్నటువంటి గొప్ప మాట ప్రేమైన వాళ్ళరా, అదే పేతురు ఏమంటున్నాడో తెలుసా, దేవుడు మిమ్ములను తగిన సమయమందు హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండు. మీ జీవితంలో మీరు హెచ్చింపబడాలి,
మీ జీవితంలో మీరు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలంటే, మీ జీవితంలో మీరు హెచ్చింపబడాలి అంటే డబ్బులు చెల్లించడం కాదు, లేదా ప్రేమైన వాళ్ళ ఇంకా అనేకమైన ప్రయత్నములు చేయడం అని కాదు. పేతురు ఒక చిన్న రహస్యం చెప్తుంటున్నాడు, ఇఫ్ యు వాంట్ టు బి ఎగ్జాల్టెడ్, అయితే ఆయన తగిన సమయమందు మిమ్మలను హెచ్చించినట్లుగా. పేతురు ఏమంటున్నాడు తెలుసా, ఆయన బలిష్టమైన హస్తము క్రింద మీరు ఉండుడి. ఏ విధంగా ఉండాలంట, దీన మనస్కులై ఉండుడి. పేతురు ఒక చక్కటి రహస్యం చెప్తుంటున్నాడు, ఇఫ్ యూ వాంట్ టు బి ఎగ్జాల్టెడ్ బి అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్, దీన మనస్కులై ఆయన బలిష్టమైన హస్తము క్రింద మీరు ఉండండి. మీరు పని చేసేటువంటి చోట మీరు హెచ్చింపబడాలి, మీరు విద్యార్థులైతే మీ విద్యలో మీరు హెచ్చింపబడాలి, మీరు ఉద్యోగస్తులైతే మీరు పనిచేసేటువంటి సంస్థలో మీరు హెచ్చింపబడటం దేవుని యొక్క చిత్తం. అయితే ఎప్పుడు అది సాధ్యమో తెలుసా, బైబిల్లో రాయబడింది కదా, ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రింద మీరు దీన మనసుకులై ఉండినట్లుగా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే యెషయా గ్రంథము 48:13 మనం ధ్యానిద్దాం. నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. చాలండి, ఇక్కడ మీరు చూసినట్లయితే రాయబడినటువంటి మాట, ఆయన హస్తమును గురించి యెషయా అనేటువంటి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నా హస్తము భూమి పునాది వేసెను, నా యొక్క కుడి చేయి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసెను. ఎంత చక్కటి మాట దేవుని బిడ్డలారా. ఇంగ్లీష్ బైబిల్లో కొన్ని వర్షన్స్ లో ఏమని ఉంటుందంటే, ద వెరీ క్రియేషన్ వాస్ ఫ్యాషన్డ్ బై ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. ఆదికాండము 1:2 అక్కడ 2వ వచనంలో చూసినట్లయితే భూమి నిరాకారముగా ఉండెను అనేటువంటి మాట. యెషయా గ్రంథము 45:18 మరి చూసినట్లయితే దేవుడు భూమిని నిరాకారముగా చేయలేదు, కానీ మన నివాస స్థలముగున్నట్లుగా ఆయన చేశాడు. ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందో తెలుసా, హీ ఫ్యాషన్డ్ ద ఎర్త్, ఆయన భూమిని అలంకరించాడు అనేటువంటి మాట కనిపిస్తుందండి. యెషయా గ్రంథము 45:12 చూసినట్లయితే ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మింపబడుచున్నవి అనేటువంటి మాట కనిపించడం ప్రారంభిస్తుందండి. అయితే ఈ భాగంలో చూసినట్లయితే దేవుడు అంటున్నటువంటి మాట, నా హస్తము, నా హస్తము. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని కనిపిస్తుందంటే, మై ఓన్ హ్యాండ్ అనేటువంటి మాట అండి. అంటే అర్థం ఏంటిదంటే, నా సొంత చెయ్యి లేదా నా హస్తము ఈ భూమికి పునాది వేసెను. ప్రిమిన వలరా, ఒక్కసారి ఆలోచించండి, ఒక ఇంటికి పునాది వేయాలంటేనే ఎంత కష్టము అండి. ఏదైనా ఒక కంపెనీకి పునాది వేయాలి లేదా ఒక పెద్ద భవనముకు పునాది వేయాలి అంటే ఎంత కష్టము ప్రేమైన వాళ్ళరా. ఒకవేళ మీరు భూమి యొక్క రేడియస్ని మీరు క్యాల్కులేట్ చేసినట్లయితే దాదాపు 6,300+ కిలోమీటర్స్ రేడియస్ ఉంటుందండి. ఒకవేళ భూమి యొక్క కిలోమీటర్స్ మీరు ఒకవేళ స్టడీ చేసినట్లయితే దాదాపు 44,000 కిలోమీటర్లు పైబడి ఇక భూమి ఉంది ప్రేమైన వాళ్ళరా. అంత మాత్రమే కాదు, ఒకవేళ ఇక భూమి యొక్క వయస్సు మీరు చూసినట్లయితే 4,000+ బిలియన్ ఇయర్స్ ఇక భూమి యొక్క వయస్సు అండి. అయితే దేవుడు సింపుల్గా ఒక మాట అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా, నా హస్తము ఈ భూమికి పునాది వేసెను. ఎంత గొప్ప హస్తము ప్రేమైన వాళ్ళరా. దేవుని యొక్క హస్తము అంత బలిష్టమైనటువంటి హస్తము. నా హస్తము భూమికి పునాది వేసెను. అంత మాత్రమే కాదు, బైబిల్లో రాయబడినటువంటి మాట, నా కుడి చేయి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసెను. బైబిల్లో చూసినట్లయితే యెషయా గ్రంథము 45:12 చదువుకుందామా. Isaiah 45:12, భూమిని కలగజేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని, నా చేతులు ఆకాశములను విశాలపరచెను. ఆమేన్. చూడండి, నా చేతులు ఆకాశములను విశాలపరచెను. బైబిల్లో రాయబడిన మాట, భూమిని కలగజేసిన వాడను నేనే, ఆ భూమి మీద నరులను కలగజేసిన వాడను నేనే, ఆకాశములను వ్యాపింపజేసిన వాడను నేనే. అంటే అర్థం ఏంటిదండి, ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉంటుందంటే హెవెన్స్ వర్ స్ట్రెచ్డ్ అవుట్, లేదా కొన్ని వర్షన్స్లో ఏమని ఉంటుందంటే హీ స్ప్రెడ్ హెవెన్స్ అనేటువంటి మాట. మరి కొన్ని చోట్ల ఏమని రాయబడి ఉంటుందంటే హీ స్పాన్డ్ హెవెన్స్ అనేటువంటి మాట కనిపించడం ప్రారంభిస్తుందండి. అంటే ఆకాశము అనేటువంటిది లిమిటెడ్గా ఉంది, అయితే దాన్ని వ్యాపింపజేసిన దేవుడు ఒకరు ఉంటున్నారు, దాన్ని వ్యాపింపజేసినటువంటి హస్తము ఒకటి ఉంది. యెషయా గ్రంథం 48:13 చూసినట్లయితే ఆకాశములను కాదంట, ఆకాశ వైశాల్యములను. చాలా డిఫరెన్స్ ఉందండి, ఆకాశములను విశాలపరచడం వేరు, ఆకాశ వైశాల్యములను
విశాలపరచడం వేరు. యెషయా గ్రంథము 45:12 ఆకాశములను విశాలపరిచాడు అంటే హెవెన్స్ వర్ లిమిటెడ్, అయితే దేవుడు దాన్ని విశాలపరిచాడంట. అయితే యెషయా 48:13 చూసినట్లయితే ఆకాశము వైశాల్యములను విశాలపరిచినటువంటి దేవుడు ఆయన హస్తము ప్రియమైన వాళ్ళరా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ జీవితము కూడా ఒకవేళ నిరాకారముగా ఉంటే, బైబిల్ రాయబడింది కదా భూమి నిరాకారముగా ఉండెను, నీ జీవితము ఒకవేళ నీ కుటుంబము ఒకవేళ సరి అయిన పునాది లేకుండా ఉంటే, ఏ దేవుని హస్తము అయితే ఈ భూమికి పునాది వేసిందో, ఏ ప్రపంచములు అయితే దేవుని వాక్యము వలన నిర్మించబడి ఉంటున్నాయో, అదే దేవుని యొక్క హస్తము నీ మీదికి వచ్చినట్లయితే, అదే దేవుని యొక్క హస్తము నీ కుటుంబము మీదకి వచ్చినట్లయితే, అదే దేవుని యొక్క హస్తము నీ జీవితము మీదకి వచ్చినట్లయితే, ఒక చక్కగా అది నిర్మించబడడం జరుగుతుందండి. ఇంతవరకు దేవుడు ఈ సందేశం ద్వారా మీతో మాట్లాడి ఉంటుండగా మీ జీవితంలో కూడా విశ్వాసము కలుగునట్లుగా, ప్రభు యొక్క కార్యములను మీరు అనుభవించినట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. కృపగల దేవా, దయగలిగిన మా ప్రభువ, మహిమ కలిగినటువంటి మా ప్రభువ, తన్ని ఇంతవరకు మేము సందేశం విని ఉంటుండగా నీకు స్తోత్రములు ప్రభువ. అపోస్తలులు చేసిన ప్రార్థన మేము చేస్తున్నాం ప్రభువ. తండ్రి, ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో తండ్రి, వారి విశ్వాసమును వృద్ధిపరచు ప్రభువ. మా విశ్వాసమును వృద్ధిపరచు నాయనా. గొప్ప కార్యములను మీరు జరిగించండి ప్రభువ, మిగుల బలమైన కార్యములను మీరు జరిగించమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువ. ఎవరు ఏ కోరిక అయితే కలిగి ఉన్నారు, ఏ ఆశీర్వాదం అయితే మాకు కావాలి అని ఎదురు చూస్తున్నారు, అది వారికి అనుగ్రహించబడును గాక. రక్షణ ప్రసాదించండి, మారుమనస్సు దయచండి, కొత్త జీవితము దయచండి, యేసును సొంత రక్షకునిగా అంగీకరించినట్లుగా సహాయం చేయండి ప్రభువ. వారి విశ్వాసము చెప్పున వారి జీవితంలో నీ కార్యములు జరిగించండి అయ్యా. వారి విశ్వాసమును నీవు చూస్తున్నావని వారు తెలుసుకున్నట్లుగా మీరు సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ పరిచర్యను ఎవరైతే ప్రేమించి వారి వంతు సహాయం చేస్తున్నారు, ఈ పరిచర్యలోని అభిషేకం వారి మీదకి వచ్చి వారి జీవితంలో బలమైన కార్యములు వారు పొందుకొందురుగాక. కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రభు యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.